హాయ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు బాలకృష్ణ. నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన సామాన్యుడిని. ప్రతి మనిషికి ఆశలు ఆశయాలు జీవితంలో తప్పనిసరి. అవి తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సాటి మనుషులతో చెప్పుకుంటే మనసున్నవారు ఎవరైనా మార్గం చూపకపోరు. అందుకని నా జీవితం నా లక్ష్యం ఏంటి చెప్తాను. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్టెస్సన్ మండల్ చౌదర్గుడ విలేజ్. మా ఇంటి పేరు మంద. మా అమ్మ నాన్నల పేర్లు భారతమ్మ యాదయ్య. వారికి సంతానం మేం ఐదుగురం. ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరం మగవాళ్ళం. నేను రెండవ వాణ్ణి. ఇంటికి పెద్ద కొడుకుని. అన్నిట్లో బరువు బాధ్యతలు వహిస్తూ కుటుంబానికి అండగా నిలవాల్సిన నేను ఆ కుటుంబానికే భారమై ఇలా వీల్చైర్లో బ్రతుకు సాగదీస్తున్నాను. నా తోటి వాళ్ళు వయస్సుతో పాటు ముందడుగేస్తూ హాయిగా జీవితం గడుపుతుంటే వాళ్ళని చూస్తున్న నేను నడవలేని స్థితిలో బ్రతుకు భారమై జీవితం చీకటై ఈ సమాజంలో కొందరు నన్ను నా వైకల్యాన్ని రకరకాలుగా హేళన చేస్తూ అవమానిస్తుంటే లోపల మనసుతో ఏడుస్తూ కురింగిపోతూ సమాజానికి సమాధానం చెప్పలేక నా జీవితానికి సమస్తం పలకాలనుకున్నా. కానీ అదే సమయంలో నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వాళ్ళు నన్ను కని ప్రేమతో పెంచి భారం అనుకోకుండా ఇంతవాణ్ణి చేస్తే వాళ్ళ ప్రేగు బంధానికి రక్త సంబంధానికి నేనిచ్చే ఫలితం ఇదా అని ఆలోచించి ఈ సమాజానికి సవాల్గా కాళ్ళతో నిలిచి గెలవలేని నేను నా ఆశయానికి ఆయుధంగా ఈ కళని నమ్ముకొని నాలో కలకి పదును పెట్టా. ఇక అప్పటి నుండి సినిమా కథలు రాయడం, పాటలు రాయడం, డైలాగ్స్ రాయడం, పాటలు పాడటం వృత్తిగా ఎంచుకున్నా. అది చూసిన వాళ్ళు నన్ను వారికి తెలిసిన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళారు. నేను తీసుకెళ్లిన కథలు పాటలు చదివారు, విన్నారు. చాలా బాగున్నాయని, మీకు మంచి టాలెంట్ ఉంది, భవిష్యత్ ఉంది, తర్వాత కలువని ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నోసార్లు ఫోన్లు చేశాను, ఎంతోమందిని కలిశాను. చిరంజీవి కథల పోటీలో కూడా పాల్గొన్నాను. అలా అందరూ బాగున్నాయని సర్టిఫికేట్ ఇచ్చారే తప్ప సాయం చేసిన వారు ఒక్కరూ లేరు. ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, కానీ ఫలితం మాత్రం శూన్యం. చివరకు తిరగలేని పరిస్థితిలో ఓపిక లేక యూట్యూబ్ ఛానల్ని నమ్ముకుని ఎవరికైనా మానవత్వం మనసున్నవారు ఉంటే నా బ్రతుకు బండికి బాట చూపండి. నా రాతను మార్చే మరో బ్రహ్మకండి. అది ఎలాగంటే మీకు తెలిసిన సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. చివరగా మీకోసం నేను రాసిన పాట కొద్దిగా వినండి. గల్లీ గల్లీ తిరిగి నేను పల్లి పల్లని అమ్ముతుంటే పిల్ల పిల్లని పిలుస్తూ ఉన్నాడే ఈ పిల్లోడు, పిల్ల పిల్లని పిలుస్తూ ఉన్నాడే ఈ పిల్లోడు. ఆహా అమ్మా అబ్బా అరేరేరే ఆహా అమ్మా అబ్బా. ఇల్లు ఇల్లు తిరిగి నేను మళ్ళీ మళ్ళని అమ్ముతుంటే పిల్ల పిల్లని అన్నాదంటావా, ఓ అల్లరి పిల్ల పిల్ల పిల్లని అన్నాదంటావా, ఓ అల్లరి పిల్ల ఆహా అమ్మా అబ్బా అరెరరి ఆహా అమ్మా.
అబ్బా మా అయ్య పెట్టిన పేరు మళ్ళీ, నా చెవులో పెట్టకు లిల్లి, మా తాత చూసిన బేరం మళ్ళీ, నువ్వు సంతాను పెట్టుకే తల్లి. ఇక ఉంటా, సెలవు మరి.